గడిచినటువంటి నాలుగు సంవత్సరాలు ఎనిమిది మాసాలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, బహుశా నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయలేదనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేవలం నాలుగు సంవత్సరాల ఆరు మాసాల కాలంలో ఈ రాష్ట్రంలో 2,38,000 కోట్ల రూపాయలు పేదవాడికి ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర చరిత్రలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుందన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని నోటుకు వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మొన్ననే మనం చూసాం ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు 52 రోజుల తర్వాత జైల్లోంచి విడుదలయ్యాడు. ఆయన విడుదలైతే ఆయన ఇంటికి వెళ్ళడానికి ఏదో 8 గంటలు 9 గంటలు పట్టింది, న్యాయం గెలిచింది అని చెప్పారన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ, ప్రజలందరికీ తెలుసు బెయిల్ ఎందుకు వచ్చింది. బెయిల్లో పెట్టినటువంటి, బెయిల్ కోసం పెట్టినటువంటి పిటిషన్లో ఏం పెట్టావు? నాకు 73, ఆయన పెట్టినటువంటి లాయర్ ఏం పెట్టాడంటే 73 సంవత్సరాలు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తి జైల్లో ఉన్నాడు, ఆయనకు ఒక కన్ను కనబడట్లేదు, ఆ కంటికి ఆపరేషన్ చేయించుకోవడానికి 1-4 వారాల సమయం ఇస్తే ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ మీకు అప్పచెప్తామని చెప్పి బెయిల్ పెడితే సరే 73 సంవత్సరాల వయసు కదా, మళ్ళీ ఆపరేషన్ చేయించుకొని వస్తారులే అని చెప్పి 4 వారాలు న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. నువ్వు తప్పు చేయలేదనో, లేదా నువ్వు ఈ డబ్బు దోచేయలేదనో, లేదా నువ్వు పునీతుడిగానో నీకు ఇచ్చినటువంటి బెయిల్ కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. నిన్న ఇచ్చినటువంటి బెయిల్ మళ్ళీ 28వ తారీఖు సాయంత్రం 5 గంటలకల్లా మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి రాకపోతే నీ సంగతి చెప్తామని చెప్పి ఇచ్చినటువంటి బెయిల్,